చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్. సుప్రీంకోర్టులో విచారణ మరింత ఆలస్యం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తనపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించడంతో దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వరుస సెలవుల కారణంగా చంద్రబాబు పిటిషన్ పై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3వ తేదీన చంద్రబాబు పిటిషన్ విచారిస్తామని సిజెఐ తెలిపారు. కానీ అది ఇంకా ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిమాండ్లను క్వాష్ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పిపై చీఫ్ జస్టిస్ వై చంద్రచూడ్ అక్టోబర్ 3న నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఈ పిటిషన్ పై సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లోధ్రాతో పాటు మరో సీనియర్ లాయర్ హరీష్ సాల్వే కూడా కోరుతున్నారు. అయితే అక్టోబర్ 3న దీనిపై నిర్ణయం తీసుకుంటే అప్పటికే లిస్ట్ అయిన కేసుల విచారణకు ఆటంకం లేకుండా ఉండేందుకు దీన్ని అక్టోబర్ 6వ తేదీన లిస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్సైట్ లో కేసుల లిస్టింగ్ అప్డేట్ లో ఈ నెల 6వ తేదీన పిటిషన్ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో చంద్రబాబు కనీసం అక్టోబర్ 6వ తేదీ వరకు ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబుకు ఈ పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. మరోవైపు ఇతర కేసుల్లోనూ చంద్రబాబు పీటీ వారెంట్లు కోరుతూ సిఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేస్తోంది. దీంతో చంద్రబాబుకు మరిన్ని సమస్యలు తప్పేట్లు లేవు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై వచ్చే తీర్పు ఈ కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో దీనికోసం టీడీపీ నేతలు శ్రేణులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్ తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టులో ఒరట లభిస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది.